श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रियः कांताय कल्याण निधये निधये अर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम। अंदर की नमस्कार। ఈరోజు మనం 16 ఏడు 2022 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ప్రశాంతమైనటువంటి ఆర్థిక లాభం, అంటే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీలో క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్లో ఎక్కడైతే షేర్ మార్కెట్ జరుగుతుందో ఏ దేశంలో అయితే అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటే వారికి ఈ యొక్క వర్తమానం ఉంటుంది। మనకున్న చోట లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు, విద్యాభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగ పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉన్నతమైనటువంటి శుభయోగాన్ని ప్రయోజనాన్ని పొందుకోవడం, ధనలాభం ఐశ్వర్యాన్ని పొందుకోవడం, విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ రంగ భవిష్యత్తు అనుకూలంగా ఉండడం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకి లాభదాయకమైన స్థితి, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం చేసేవారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చల్లవారికి అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి శుభయోగాలు, విద్యార్థిని విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రమోషన్లు ఖచ్చితంగా ఉంటున్నాయి, ప్రాంగణ నియామకాలు ఏమైనా ఉంటే తప్పకుండా దందులో మీకు ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు, మెడికల్ లా సీఏ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలమైన శుభస్థితి, ఎల్ఐసి మెడికల్ గృహమైన ఏజెంట్లకి శుభదాయకమైన స్థితి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది, వేద పండితులు పురోహితులకి బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి ఆదరణ బాగా ఉంటుంది, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన ఆశతగాదులన్నీ కూడా సమసిపోవడం, అనుకూలవంతమైన బాంధవ్యాలు ఏర్పడడం, పెద్దల ఇంకంతో ప్రేయసీపులు ఒకటవడం, భార్యాపత్రం అన్యూనత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశం, ఐఎల్స్ జీఆర్ఈ టోబులని పరీక్షల్లో విజయం, దానివల్ల విదేశాల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యాభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, సినిమా పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, దర్శక నిర్మాతలకి అభివృద్ధి బాగా ఉంటుంది, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసజ్జి కర్మగారులో అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది, గ్యాసు ముద్రణాలయ సంబంధ వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, నూతన వాహన యోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, శుభవార్తా శ్రవణం, అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది, వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి ఉద్యోగ లాభం, రోగనాశనం, రుణ విమోచనం, రైతులకి లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, రాగి ఇత్తడి సిమెంటు ఫార్మా ఐరన్ ఇటుకల వ్యాపారంలో కలిసి వస్తుంది, పెయింటర్లకి డ్రైవర్లకి అనుకూలత, నూతన వాహన యోగము, కోర్టు వివాదాలు సమసిపోవడం, మిత్రుల సహకారం వల్ల ఉద్యోగ లాభం, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనందపరమైనటువంటి ఉద్యోగంలో అభివృద్ధి మార్పులు, ఒక సంస్థ మరో సంస్థకు మారే అవకాశాలు, ఖచ్చితంగా మీకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి, వ్యాపార లావాదేవీ లాభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంతమైన సంబంధాలు, కొత్త వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది, ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారం, పెట్రోలియం బేకరీ నూనెపోతారులకి, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వారికి, మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసజ్జి కర్మాగారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపతుల లాభం, హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి కర్మాగారంలో మంచి అభివృద్ధి ఉంటుంది, కార్మిక సుదలకి లాభవంతంగా ఉంటుంది, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది, సకాల సుభోజనం ఉంటుంది, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, వివాహాది నిశ్చయ తాంబూలాది చర్చలు సఫలవంతమయ్యేటువంటి అవకాశం, ఆరోగ్యం ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్రుల సౌఖ్యం, రోగనాశనం, అనేక రకాల శుభయోగాలు, సినిమా రంగంలో రాజకీయ రంగంలో కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశాలు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, మహిళా మండలకి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి గౌరవం ఆనందం, జ్యోతిష్య పండుగకి లాభం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి, ఆర్థిక లాభాలు, ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8-1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త, పితృ సంబంధ వ్యక్తుల నుంచి స్థిరాస్తుల్ని పొందుకోవడం, వస్తులాభం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహన సౌలభ్యం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వస్తుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలచే లాభం, రైతులకి పంట అనుకూలత, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, రాజకీయ రంగంలో మంచి పదవి, ఉత్తమ వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశయానం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు, వీసా అనుకూలతలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి కులవృత్తుల వారికి జ్యోతిష చెప్పడానికి ఆదరణ. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ ఇమెంట్ వారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తిదారులకి, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం చేసే వారికి లాభాలు గడించవచ్చు. వస్త్ర చేనేత దర్జీ పని చేసే వారికి శుభయోగాలు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణానికి అభివృద్ధి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, మద్యపానం, హోటల్ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, రాగి ఇత్తడి సిమెంటు ఐరన్ మైనింగ్ స్టీలు ఫార్మా సిమెంట్ కర్మాగారాల అభివృద్ధి బాగా ఉంటుంది, కార్మిక సోదరులకి ఆనంద యోగాలు, ధనవృద్ధి బాగా ఉంటుంది, పోగొట్టుకున్న ధనాన్ని ఉద్యోగాన్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు, సత్సంతాన ప్రాప్తి, భార్యాభర్తల మధ్య అన్యూనత, కుటుంబ సభ్యులతో సఖ్యత, కోర్టు వివాదాల సమస్య పోవడం, అనుకూలవంతమైన ఆరోగ్యం, విదేశీయానం, ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి పొందుకునే శుభతరుణం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసీ కర్మాగారంలో, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఇదంతా మీకు విలాసవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కష్టము, నష్టము, నిష్ఠూరము, చెడ్డవారితో స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగించడం, శుభకార్యాలు వాయిదా వేసుకోవడం అతి ఆలోచన నష్టాన్ని కలిగించడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకి అవమానాలు, వచ్చిన ప్రదర్శనలు రద్దయ్యే అవకాశం కనబడుతోంది, తోటి కళాకారుల వల్ల మీకు ప్రమాదం జరగవచ్చును, తస్మాత్ జాగ్రత్త, ఆడపిల్లలు బయటికి ఒంటరిగా వెళ్ళకండి, తీవ్ర ప్రమాదం తెచ్చుకుంటారు, జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి, తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకోవడం, విద్య ఉద్యోగ వ్యాపార నష్టం, అంటువ్యాధుల ప్రబలే అవకాశం, మాస్క్ తప్పక ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, బ్యాంకింగ్ రంగంలో కానీ లేదా ఫైనాన్స్ చిట్ ఫండ్లో ఉన్నటువంటి డబ్బుని వెంటనే విడుదల చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి, సువర్ణాభరణాలు మీ వాహనాన్ని ఎవరికి కూడా చేయబదులుగా ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశాలు కనబడటం లేదు, ఇతరుల వాహనాలని కూడా తీసుకోవద్దు, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, ఒంటరి ప్రయాణం మంచిది కాదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండ్లుగా పట్టుబడడం, సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, విద్యుత్ శాఖలో అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంటు మరియు విద్యా శాఖలో లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చును, వీసా సంబంధ సమస్యలు వినంటుతాయి, తప్పనిసరిగా మీ జన్మ జాతకాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, ఈరోజు ప్రయాణం తప్పకుండా వెళ్లాల్సి ఉంటే 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం, ఒక్కసారి భగవద్గీత పారాయణాన్ని 9వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చదవండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి, తద్వారా మీ ప్రయాణం అనుకుంటుంది. ఏదైనా ఈరోజు మీకు వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నిరాధరణ అవమానాలు, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది, బొటిక్స్ బ్యూటీ పార్లర్ సోషల్ మీడియా జర్నలిస్టులకి, శాటిలైట్ దాంట్లో పనిచేసే వారికి నష్టము, అవమానం, చికాకు, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం, ఆకస్మిక ధన నష్టం, వ్యవహార భంగం, ప్రచోట గౌరవాన్ని పోగొట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం తీవ్రంగా చేయాల్సిన అవసరం ఉంటుంది, జాగ్రత్త. సోదరుల మధ్య విభేదాలు, ఆస్తి పంపకాల్లో అసమానతలు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ నష్టాలు,
విదేశీ ప్రయాణం స్వదేశీ ప్రయాణం మంచిది కాదు చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ప్రైవేట్ సంస్థల్లో ఇబ్బందులు విద్యార్థులకి విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఈరోజు మీరు భగవద్గీత శ్లోక పారాయణాన్ని రాహుగ్రహ అష్టోత్తరం బుధగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఎవరికైనా పాలు పెరుగు దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవచ్చును ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 8:27 వరకు తిరిగి మధ్యాహ్నం 2:10 నుంచి 3:46 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి 8 అంకెల అదృష్టమే చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి విద్యాలాభము పరీక్షల్లో విజయం బ్యాక్లాగ్ పరీక్షలు ఏవైనా ఉంటే ఈరోజు తప్పకుండా రాయండి వాటిలో విజయం సాధించగలిగే అవకాశం విద్యాలాభం బాగుంటుంది ఐఎల్స్ జిఆర్ఈ టోఫిల్ లాంటి పరీక్షల్లో విజయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లోకి వెళ్ళడం ప్రైవేట్లో ఉద్యోగం ఆన్సైట్కి వెళ్ళే అవకాశం రోగనాశనం రుణ విమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాలకు వెళ్ళవచ్చును మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చు విద్యార్థికి సమస్త విద్యాప్రాప్తి ఐఎల్స్ జిఆర్ఈ టోఫిల్ పరీక్షల విజయం విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం విదేశాల్లో సుస్థిర ఆర్థిక సౌలభ్యం విదేశాల్లో తప్పనిసరిగా మీరు నూతన గృహాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం సత్ఫలితాన్ని కలిగిస్తుంది పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు కనబడుతున్నాయి మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ పెట్రోలియం బేకరీ నూనెపదార్థాలకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం చేసేవారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చేసే వారికి అనుకూలత మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి రైతన్నలకి పంట లాభం కార్మిక సోదరులకి అనుకూలత ఉత్పత్తి బాగా పెరగడం వల్ల యజమాని చేత ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం చిత్ర నిర్మాణ రంగంలో మంచి అభివృద్ధి కళాకారులకు క్రీడాకారులకు లాభవంతంగా ఉంటుంది విదేశాలకు కూడా అనుకూలమైన శుభయోగం రాజకీయ రంగంలో అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి బాగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి జ్యోతిషపండికి ఆదరణ ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటలకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఆనంద యోగం సీనియర్ సిటిజన్స్కి తప్పకుండా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు తప్పకుండా సీనియర్ సిటిజన్ కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను టైల్స్ టైర్ల వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంజయ కర్మగారం ముద్రణాలయంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఉందా అనుకూలత ఆనంద యోగాల పరంపర కొనసాగుతోంది వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి సాహసం మంచి ఆరోగ్యం బుద్ధిబలం ప్రయాణ లాభం విద్యాలాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును ఆత్మస్థైర్యంతో ముందరకు వేయడం పుణ్యతీర్థయాత్ర అనుకూలవంతమైన ప్రయాణం విదేశీయానం కూడా బాగా ఉంటుంది శస్త్రచికిత్సకు దారైనటువంటి అనారోగ్యము కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే శుభయోగాలు ధనము ఆరోగ్యము ఆనందము ప్రయాణ లాభం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కార్యనియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకునేటువంటి అవకాశం రోగనాశనం శత్రువుల బెడ బెడబెడతారు బ్యాంకుల నుంచి లోన్ శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం కుటుంబ సౌఖ్యం వాక్ చాతుర్యం సోదర మైత్రి వాహన యోగం మాతృ సౌఖ్యం సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు స్థిరాస్తుల్ని అమ్మడం కొనుగోలు చేయడం వల్ల లాభాలు ఉన్నాయి తీర్థయాత్ర సేన ఏదైనా భగవత్ కార్యక్రమం పాల్పంచుకోవడం యజ్ఞయాగాది నిర్వహించే అవకాశాలు అనుకూలవంతమైనటువంటి వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభంగా ఉండడం పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లొకటవడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి ఆకస్మిక ధనయోగం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల అభివృద్ధి విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకి ఆనంద యోగం ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటలకి శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపచెల లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంజయ కర్మగారంలో అభివృద్ధి బాగా ఉంటుంది వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు ఈవెంట్ మెయిన్ వారికి లాభం తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమల అనుకూలత నర్సరీ తోటలు పూజా ద్రవ్య వారికి లాభం
ఎల్ఐసి మెడికల్ గుణమైన ఎజెంట్లకి అనుకూలవంతుల స్థితి వేద పండితులు పురోహితులకి బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి ఆదరణ ఆనంద యోగాలు పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ప్రతి చోట అనుకూలత విద్యాభివృద్ధి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం మెడికల్ సంబంధ విద్యార్థి విద్యార్థికి శుభవార్త శ్రవణం ఈరోజు అనుకున్నటువంటి పనులన్నీ సమయానుకూలంగా చాకిచక్యంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము రైతులకి పంట లాభము పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం దర్శక నిర్మాతలకి బుల్లితెర నటులకి వెండితెర మీద నటించగలిగే అవకాశం వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి మహిళా మండలకి శుభయోగాలు సీనియర్ సిటిజన్స్కి కలిసి వచ్చే అవకాశాలు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకోవడం విదేశీయానం విదేశాల సుస్థిర స్థానం గ్రీన్ కార్డు పిఆర్ పొందుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభము మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపచ్చల వారికి అభివృద్ధి బాగా ఉండడం వస్త్ర చేనేత దర్జీ పని చేసేవారికి శుభయోగాలు రోగనాశనం రుణ విమోచనం మాతృసౌఖ్యం పితృసౌఖ్యాన్ని పొందుకోవడం ఆత్మస్థైర్యం ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు కోర్టు వివాదాలు సమస్య పోతాయి ఎల్ఐసి మెడికల్ గృహమణ ఏజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసే కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి శాటిలైటు సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి జర్నలిస్టులకి లాభవంతమైన శుభస్థితి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి కర్మాగారాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరులకి అనుకూలవంతమైన శుభస్థితి పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం వేద పండితులు పురోహితులకి బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి ఆదరణ అనుకూలంగా ఉంటుంది ప్రతి చోట గౌరవాన్ని పొందుకోవడం విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం మానసిక ప్రశాంతత సమస్త రోగ నాశనాన్ని పొందుకోవడం అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం విద్యార్థులకి విదేశాల్లో కానీ స్వదేశంలో ఉన్నత స్థాయి ప్రాప్తి తీర్థయాత్రలు చేసే అవకాశాలు అనుకూలవంతమైన సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వాహన యోగం ఈ రాశి గురంతా కూడా అనుకూలంగా ఉంటుంది వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి వాహనం వల్ల ప్రమాదం అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం శత్రువుల బెడద రుణ సంబంధ పీడ పనికిరాని ప్రసంగాల నష్టానికి గెంజడం గొప్పలు ఎక్కువగా చెప్పుకోవడం మిమ్మల్ని మీరే గొప్పవాళ్ళుగా చిత్రీకరించుకోవడం చెప్పిందే చెప్పి అవతలి వాళ్ళకి విసు కలిగించడం దానివల్ల మీ యొక్క ప్రాముఖ్యత 10 మందిలో సన్నబడుతుంది తగ్గిపోతుంది జాగ్రత్త అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాస సంభాషణ నష్టాన్ని కలిగిస్తుంది లేనిపోని ప్రామిసులు చేయకండి దానివల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం వాక్కు దోషం ఏర్పడుతుంది వేద పండితులు పురోహితులకి బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిషపడి నష్టం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు కళాకారుల క్రీడాకారులకి నష్టం అనేక రకాల నష్టాలు వాహనాన్ని దొంగిలించబడడం మీ వాహనం దొంగల పాలవ్వడం లేదా దొంగలకి మీరు సహకరించే అవకాశం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశం నష్టాన్ని ఎక్కువగా పొందుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుండ్లుగా పట్టుబడడం పోలీస్ డిపార్ట్మెంటు వాణిజ్య పన్నుల శాఖ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాటిల్లో పనిచేస్తున్నటువంటి మహానుభావులు మహానుభావురాళ్ళు లంచగండులుగా పట్టుబడే అవకాశం పెద్దవారిని మోసం చేసి మీ మార్గంలో మీరు వెళ్ళడం పరీక్షకు వెళ్తున్నాను కళాశాలకు వెళ్తున్నానని చెప్పేసి తప్పుడు మార్గంలో వెళ్ళడం జిగుప్సాగరణ వీడియోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య వ్యతిరేకత మూడో వ్యక్తి జోక్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది అన్య స్త్రీ అన్యపురుష పరిచయం వల్ల ఇబ్బందులు గర్భిణీ స్త్రీకి నష్టం జరిగే అవకాశాలు వాహన ప్రమాదం పొంచి ఉంటుంది మద్యపాన సేవన చేయకండి సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకండి తొందరపాటుగా వెళ్ళకండి ఆవేశంగా వాహనం నడపకండి మీ యొక్క వాహనాన్ని తెలివని వాళ్ళకి ఇవ్వకండి దానివల్ల ప్రమాదం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు కళాకారులకి నష్టాలు పాడి పరిశ్రమలు పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకి అనారోగ్య సూచన టైల్సు టైర్ల వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారం మద్యపానం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ వ్యాపారం పెట్రోలియం బేకరీ ఉత్పత్తుల వారికి సీనియర్ సిటిజన్స్కి మోసపోయే అవకాశాలు ఓటీపీలు ఎవరికి పంచకండి నష్టపోయే అవకాశాలు కన్సల్టెన్సీ ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరోలు మోసం చేస్తారు నర్సరీ తోటల వ్యాపారం నష్టానికి ఇస్తుంది పూజా ద్రవ్యం అమ్మేవారికి నష్టంగా కనబడుతోంది విదేశీ ప్రయాణం స్వదేశీ ప్రయాణం మంచిది కాదు
విద్యార్థి విద్యార్థులు విద్యానష్టాన్ని పొందుకునే అవకాశాలు. ప్రతి చోట అసౌకర్యము, అనారోగ్యము, ఆర్థిక నష్టము, లేనిపోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. భగవత్ చింతన, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్రం చదువుకోవడం, అలాగే చంద్రగ్రహ స్తోత్రాన్ని, శుక్రగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా గొడుగు ఛత్రము దానంగా ఇవ్వండి, తద్వారా అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 10:34 నుంచి 12:07 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి, ప్రేయసీ పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అనుకూలత, ఆనందకరమైనటువంటి ప్రయాణము, తీర్థయాత్ర సేవన, మంచి ఉన్నత విద్యా ప్రాప్తి, విదేశాల్లో విద్యాభివృద్ధి, స్వదేశంలో ఉద్యోగ లాభం, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధమైన అనుకూలతలు, కళాకళ క్రీడాకళకి లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాన్ బుడిపో బాణస కర్మాగారంలో లాభాలు పొందిన అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిషపరంగా ఆదరణ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి ఆర్థిక ఆనంద యోగాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఎజెంట్లకి శుభయోగాలు, తోలు పరిశ్రమ, రెజిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు, ఈవెంట్ మెయిన్ వరకు అనుకూలత, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి బాగా ఉంటుంది, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి లాభం, ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి కర్మాగారాల అభివృద్ధి, కార్మికులకి లాభం, రైతులకి పంట శుభయోగాలు, పూలు పడుకునే వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును, పెద్దవారితో అనుకూలత, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు, శుభవార్త శ్రవణం, యజ్ఞయాగది కృతులు పాలు పంచుకోవడం, అలాగే మిలిటరీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో పదోన్నతులు పొందుకునే అవకాశాలు, చలనచిత్ర రంగంలో ఉత్తమ స్థాయి చిత్ర నిర్మాణ దర్శకత్వ బాధ్యత నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. రోగనాశనం, రుణవిమోచనం, బంధులాభం, మిత్రుల సౌఖ్యం బాగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి శుభవార్త శ్రవణం వినవచ్చు. ఈ రాశి వారికి అంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త తొందరపాడుతనం, అహంకారపూరిత మనస్తత్వం, అధిక పట్టుదల మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వస్తు నష్టం, వాహన నష్టం, ప్రయాణంలో ప్రమాదాలు, ముఖ్యంగా కారు నడుపుతున్న వారు సెల్ ఫోన్ డ్రైవింగ్ల వల్ల కానీ, మద్యపాన సేవన వల్ల కానీ తీవ్రమైనటువంటి ప్రమాదం, ఇతరులకు కూడా మరణానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్యాబ్లలో వెళ్తున్నప్పుడు, ట్రావెల్స్ బస్సులు వెళ్తున్నప్పుడు డ్రైవర్ని తప్పకుండా చెక్ చేయించే ప్రయత్నం చేయండి. మద్యపాన సేవన చేశాడా లేదా అన్న విషయాన్ని ఖచ్చితంగా చెక్ చేయండి, 1-2 సార్లు చెక్ చేయండి. 40-50 మంది ప్రాణాలు ఆ డ్రైవర్ చేతిలో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఒకడు ఆ చనువు తీసుకొని అతన్ని చెక్ చేసే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే ఈరోజు మీకు పరాయి వ్యక్తుల వల్ల, మద్యపాన సేవన చేసిన వాడి వల్ల, క్యాబ్ డ్రైవర్ల వల్ల ప్రమాదాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. నా స్నేహితుడే సార్, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సార్, నాకు మంచివాడు సార్ అని చెప్పేసి మీరు అతనితో వెళ్ళకండి. వాడే మీకు యమకింకరుడి వాళ్ళ, వాడితో వెళ్ళకండి. రాజకీయ రంగంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం లేదు. రాజకీయ నాయకుడి యొక్క మాటలు నమ్మకండి. వాళ్ళ రైతులు మోసపోయే అవకాశాలు, నకిలీ విత్తనాలు బిడద కావచ్చు, ఇంకో రకం కావచ్చు, రుణ పథకం కావచ్చు, ఇంకో పథకం కావచ్చు, రైతుకు అందే అవకాశం ఈరోజు కనబడటం లేదు. ప్రభుత్వం చేయటువంటి మీకు ఉత్తర్వులు రావు. వస్త్ర చేనేత దర్జీ పనిచేసే వారికి నష్టం. ఎల్ఐసి మెడికల్ గురిమెడిజెంట్లకి ఇబ్బంది కలిగే అవకాశం. సీనియర్ సిటిజన్స్ మోసపోతారు. మహిళామణులకి నష్టం. సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎల్టీ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, సినిమా పరిశ్రమలో తీవ్ర నష్టం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి తీవ్ర ఇబ్బందులు. నకిలీ జ్యోతిష్కుల బెడద, నకిలీ వైద్యుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి నష్టాన్ని కలిగించే అవకాశం. మానసికమైన దౌర్భాగ్యుల స్థితి, ఇచ్చిన వాళ్ళు సోదరుల మధ్య వ్యతిరేకత, అనవసరమైనటువంటి అల్పమైన ఆస్తుల గురించి గొడవలు, మానసికమైనటువంటి ఉద్యోగాలు లోనవ్వడం, అనారోగ్య సూచన, అంటువ్యాధి ప్రబల అవకాశం. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, రాగి ఇత్తడి సిమెంటు ఫార్మా ఐరన్ రంగాల్లో ఇబ్బందులు, వ్యాపార నష్టం, విదేశాల్లో స్వదేశంలో విద్యా నష్టం, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, విద్యార్థిని విద్యార్థులకి అసౌకర్యమైన స్థితి, ర్యాంకులు రాకపోవడం తర్వాత విషయం పక్క పెట్టండి, ఉత్తీర్ణతలు ఉండే అవకాశం కనిపించడం లేదు,
జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. ప్రతి చోట భగవన్నామస్మరణ చేస్తూ ఉండండి. అలాగే ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, బుధగ్రహ అష్టోత్తరం, గణపతికి గరికతో అర్చన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:48 నుంచి 9:02 వరకు, తిరిగి 11:06 నుంచి 12:03 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అనుకూలత ఆర్థిక లాభం, ప్రయాణ లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, టైల్స్ వ్యాపారంలో అభివృద్ధి, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగారంలో అనుకూలత, గ్యాసు, ముద్రణాలయము, సోషల్ మీడియా జర్నలిస్టులు కానీ లేదా శాటిలైట్ ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ వ్యాపారంలో కానీ లాభాలు పొందుకునే అవకాశం. వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, రోగనాశనం, ఋణవిమోచనం, విదేశీయానం, ఉద్యోగ లాభం, విద్యాలాభం. స్వదేశంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి పదోన్నతులు, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపార లావాదేవీ లాభం, సినిమా పరిశ్రమల అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభంగా ఉంటుంది. రాజకీయంలో మంచి పదవి, మత్స్యకారులకి, రొజలు చేపలు చెల్లె వారికి లాభదాయకమైన స్థితి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, ఈవెంట్ మేడ్ వారికి కలిసి వస్తుంది. తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభం, రాగి, ఇత్తడి, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోనూ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. పెయింటర్లకి, డ్రైవర్లకి ఆర్థిక ప్రయోజనం, ఆనందకరమైన వాహన యోగం, నూతన గృహయోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, అన్యుల మధ్య అన్యోన్యత, సోదరుల మధ్య సఖ్యత, ఉమ్మడి ఆస్తుల్ని డెవలప్ చేసుకునే అవకాశాలు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి శుభయోగాలు, జ్యోతిషపరునికి ఆదరణ. స్వదేశంలో, విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. తీర్థయాత్ర శ్రవణం ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా ఈ రాశి వారు చెప్పవచ్చును. వీరికి 1 అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాల విధంగా ఉన్నాయి. ఓటీపీల ద్వారా సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశం, వైద్యులకి దేహశుద్ధి తప్పకపోవచ్చు, నకిలీ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వముల కులవృత్తుల వారికి నష్టం, అవమానం, లేనిపోని వివాదాలు తలకెత్తుకోవడం, పనికి మాలిన ప్రసంగాలు చేయడం, బ్రాహ్మణ ద్వేషం, మాతృనష్టాన్ని, పితృసంబంధ వ్యక్తుల నుంచి తీవ్ర అవమానాల్ని, వాహనం దొంగిలించబడడం, మీ వస్తువుల్ని పోగొట్టుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, సినిమా పరిశ్రమలో తీవ్ర నష్టాన్ని పొందుకోవడం, ఎవడినైతే నమ్మకూడదో వాడు నమ్మడం, దానివల్ల తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అనర్థాలు, అనాగరికమైనటువంటి చర్యలు చేయడం, కన్సల్టెన్స్ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడకూడదు, మహిళామణులు జాగ్రత్తగా ఉండండి, అధిక ఆభరణాలు, అధిక ధనాన్ని దగ్గర పెట్టుకొని బయటికి వెళ్ళకండి, మీ యొక్క ప్రేమికుడితో, స్నేహితుడు అన్నటువంటి మూర్ఖుడితో ఒంటరిగా బయటికి వెళ్ళకండి, మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మానావమానాలు పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు తెరే వారికి నష్టం, సముద్రంలోకి వెళ్ళకూడదు మత్స్యకారులు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ప్రాంగ నియామకాల్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, సమయపాలన లేకపోవడం, పోటీ పరీక్షల్లో చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి, ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అనుత్తీర్ణులైన అవకాశం, అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి, ప్రశాంతత లేకపోవడం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, లంచగొండలుగా పట్టుపోవడం, R&B మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, RDO కార్యాలయంలో లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకొని పట్టుబడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, తస్మా జాగ్రత్త. ప్రతి పనిలో కూడా నిర్లిప్తత, నిరాశావాదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సోదరుల మధ్య వ్యతిరేకత, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం లాంటివి ఎక్కువ ఉన్నాయి. డ్రైవర్లు, పెయింటర్లు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు, కష్టము, నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి రైతులు మోసపోయే అవకాశాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టము, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశాలు, ఈవెంట్ మెయిన్ వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పనికిరాని పనులు తలదూర్చకండి, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. ప్రేయసి ప్రియులు పెద్దలను ఎదిరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా అజాగ్రత్త ఉండడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు భగవద్గీత శ్లోక పారాయణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. 6 నుంచి 13 అధ్యాయాల వరకు భగవద్గీత చదవడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, శివాష్టోత్తరం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని, శుభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 51 నిమిషం మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.